ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృషమీక్ష స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నెల పదహారో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక కార్డు తీస్తాను ది సన్ మీరు చాలా గొప్పగా ఊహించుకుంటారు మీ గురించి మీరు మీరు చేసే పనుల గురించి కానీ మీ ఆలోచనల గురించి కానీ చాలా గొప్పగా ఊహించుకుంటారు కానీ వాస్తవానికి అంత సత్తా ఉండదు ఈ సమయంలో మీకు ఏదో అదృష్టం కొద్దీ ఏదైనా రావడం తప్ప సమస్య పరిష్కార శక్తి కానీ కుశలత కానీ కొంతవరకు తగ్గుతాయి మీకు ఈ సమయంలో తొందరపాటు చిన్నపిల్లల చేష్టలు నాకు అన్నీ తెలిసినటువంటి మూర్ఖత్వము మీరు ఏదో సాధించే ఫీలింగు దాంట్లో నేల విడిచి సాము చేసే ప్రయత్నాలు చేస్తారు దానివల్ల మీరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి నేల విడిచి సాము చేయవద్దు మీరు మీ శక్తి ఎంత ఉంది మీ కెపాసిటీ ఎంత ఉంది మీరు ఎంతవరకు చేయగలరు ఛాలెంజెస్ ఎంతవరకు మీరు ఎదుర్కోగలరు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తరిగి దాన్ని బట్టి తగిన విధంగా మీరు ప్రయత్నం చేయండి మీరు లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ది మూన్ చెప్తాను ప్రజెంట్ త్రీ ఆఫ్ ప్యాంట్స్ చెప్తాను ఫ్యూచర్ స్టార్ మీరు ఒకవేళ మూర్ఖత్వం భ్రాంతిలో ఉంటారు ఎవరేమనుకుంటే నాకేటి నేను ఇలాగే ఉంటాను ఇప్పుడు మీ అబ్బాయిని నీకు బుద్ధి లేదా అని మీరు తిట్టారనుకోండి ఆ పిల్లవాడు నాకు బుద్ధి లేదు నేను ఇంతే నేను ఇలాగే ఉంటానని మీరేం మాట్లాడతారు మొండివాడు మహారాజు కానీ గొప్పవాడని చెప్తారు సరా అలా మీరే మూర్ఖత్వంగా మాట్లాడుతూ ఉంటారు నేను ఇంతే నేను ఉంటాను నాకు బుద్ధి లేదు నేను ఇలాగే చేస్తాను తప్పులే చేస్తాను నువ్వేం చేసుకున్నా చేసుకో ఈ డబ్బులో మాట్లాడితే ఎవరేం మాట్లాడతారు ఈ రకంగా కొన్ని విషయాలు మీకు ప్రవర్తన ఉంటుంది ఎవరేమనుకున్నా కానీ నలుగురు నవ్వుబోదలు కాక నాకేమన్నట్టుగానే మీరు ఉంటారు ప్రస్తుతంగా వచ్చేసరికి కొంత ధోరణిలో కొంత మార్పు వస్తుంది ఎందుకంటే మీరు ఆ ధోరణి మీకు ఎందుకు ఉంది ఇంతకు ముందర అంటే నిస్సహాయ స్థితి మీరు ఎటువంటి పని ఏం చేసి సక్సెస్ రాకపోవడము కొన్ని విషయాల్లో అనుకున్నది చేయలేకపోవడము మీ టార్గెట్ రీచ్ అవ్వకపోవడం మూలంగా ఎదుటి వాళ్ళు ముందే అంటారు ఏదైనా మాట అంటారేమో అని ముందే మీరు మీద పడిపోతారు వెళ్ళి గొడవ పెట్టేసుకుంటారు అలాగా మీ గతంలో ఉంది ప్రస్తుతం అయితే మీ సమస్యలు పరిష్కారం కనబడుతోంది కాలం కొంత అనుకూలంగా మారబోతోంది మూడో వారం నుంచి సుమారుగా ఇరవై ఒకటో తారీఖు తర్వాత మీకు మంచి వృద్ధిగా వృద్ధి కలిగే రోజులు రాబోతున్నాయి మీకు మీకు అన్నీ బాగుంటాయి అని చెప్పాలి అయినప్పటికీ కూడా మీరు దుర్వినియోగము సమయ పాలన లేకపోవడము ధనాన్ని దుర్వినియోగం చేయడము మీరు మీ పని కాకుండా పక్క వాళ్ళ పని కోసం అనవసరంగా అన్ని రకాలుగా కాలాన్ని ధనాన్ని శ్రమని అన్ని వృధా చేయడం జరుగుతూ ఉంటుంది వృధా ప్రయత్నాలు వృధా ప్రయాసాలు మానండి మీ మనసు మీకు చెప్తుంది మీకు గైడ్ చేసేవాళ్ళు మీకు ఉంటారు ఇలా చేయొద్దిన తప్పు చేస్తున్నా అని చెప్పినా కానీ మీకు చెప్పాను కదా మీ గతంలో నేను లాగే ఉంటాను నువ్వేం చేస్తావు చేసుకో అనేటువంటి ధోరణి భవిష్యత్తులో కూడా కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు చేస్తున్న పని రైట్ ఆ మీ మనసు తెలుస్తూ ఉంటుంది మీ మనసు మాట మీరు వినండి కనీసం మూర్ఖత్వాన్ని పోకుండా ఎలాంటి ఛాలెంజెస్కి పోకుండా జాగ్రత్తగా ఉండకపోతే మీరు దెబ్బ తినే అవకాశం ఉంటుంది మీకు కుటుంబ పరంగా ఉద్యోగపరంగా సామాజికంగా మీకు ఎలాగుంది బాగానే ఉంది ఏస్ ఆఫ్ సోర్ట్స్ మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు చెప్పాను కదా మూర్ఖత్వంగా మాట్లాడడం వల్ల మీతో ఎవరు డైరెక్ట్గా గొడవపడరు ఎందుకంటే మీతో మిమ్మల్నిదిన అంటే మీరు వాళ్ళు ఒక మాట అంటే మీరు పది మాటలు అంటారు ఈ సమయంలో అందువల్ల మీకు గౌరవం పెరిగిందని మీరు అనుకుంటారు వాస్తవంగా గౌరవమా కాదా అంటే నోరు మూయిస్తూ ఉంటారు ఎదురు వాళ్ళని మేము మొండితనంతో అది కొంత తగ్గించుకుంటే మంచిది కానీ గౌరవం మాత్రం బాగానే ఉంటుంది పర్వాలేదు పెద్ద నెగిటివ్గా ఉండదు సపోర్ట్ ఎంతో కొంత సపోర్ట్ ఉంటుంది కానీ మీరు తగ్గి ఎదుటి వాళ్ళ వయస్సుకి అనుభవానికి ఇవ్వడం అనేటువంటిది మంచి సలహా మీకు ఉద్యోగస్తులకి ఉంటుంది ఉద్యోగస్తులు కొంత ఇబ్బందులు ఉన్నాయి ఫైవ్ ఆఫ్ మ్యాండ్స్ కొంత గొడవలయ్యే వాతావరణం ఉంటుంది ఉద్యోగం పోదు కానీ ప్రతిరోజు ప్రెషర్ 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 ఉంటుంది ఎందుకంటే మీరు మీ ధోరణి మీదే తప్ప పక్క వాళ్ళు మాడిపోయిన లక్షణం మీకు ఉండదు కాబట్టి ఈ సమయంలో ఉద్యోగస్తులకి కొంత ఇబ్బందులు ఉంటాయి వర్క్లోడ్ పెరిగిపోతుంది మీరు మీ పని మానేసి పక్క వాళ్ళు ఎందుకు చేయట్లేదు అని అడుగుతూ ఉంటారు మీరు మీ పని చేస్తే పక్క వాళ్ళకి రైట్ మీకు ఉండేది మీరేమీ పని చేయబద్దులా కుదురుతుంది రియల్ లైఫ్ రండి రియాలిటీలో మీరు ఉండండి వాస్తవంలో జీవించండి ఊహల్లోకి భ్రాంతుల్లోకి పోవద్దు సినిమాటిక్గా ఉండదు లైఫ్ రియల్ లైఫ్లో హీరో వెళ్ళి నలుగు కొట్లు మనం వెళ్ళి కొట్టలేము అలాగా మనం దెబ్బలు తినొస్తుంది అంతే తిని రావాలి అందువల్ల జాగ్రత్తగా ఉండండి దేంట్లో గొడవలు పడకండి వ్యాపారస్తులకు ఎలాగుంది పర్వాలేదు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ వ్యాపారస్తులు డిసిప్లిన్తో ఉంటారు కొంతవరకు జాగ్రత్తగా మీ పని మీరు చేసుకుంటారు ఫలితం వచ్చినా రాకపోయినా కానీ మీ సిస్టమేటిక్గా మీ బిజినెస్ మీరు చేసుకుంటూ ఉంటారు ఆర్థికంగా మీకు ఎలాగుంది అనుకొని ఊహించిన ఖర్చు ఏదో వస్తుంది పేజ్ ఆఫ్ సోర్స్ కొంచెం పెద్ద మొత్తమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది మీరు అకస్మాత్తుగా మీరు ఖర్చు పెట్టేస్తారు అది మీ ప్లానింగ్లో మీ షెడ్యూల్లో ఉండదు కానీ ఖర్చు మాత్రం మీకు ఆగదు ఖర్చు పెడతారు దానివల్ల మైనస్లో పోరు కానీ జల్లు డబ్బు ఖర్చు పెట్టే విచారం బాధ మీకు మిగులుతాయి అరే రేంత డబ్బు ఖర్చు పెట్టకుండా ఉండే బాగుండేదే నేను అనవసరం ఖర్చు పెట్టేసే అని భావనలో మీరు ఉంటారు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతోంది ఆరోగ్యపరం చిక్కులేమీ లేవు కానీ కొంత వైద్య సహాయం మీకు అవసరం అవుతుంది ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ కొంచెం హెల్త్ సపోర్ట్ మెడికల్ సపోర్ట్ అవసరం అవుతుంది అవసరమైతే మొహమాటలు లేకుండా మెడికల్ సపోర్ట్ తీసుకోండి హాస్పిటల్కి వెళ్తే కరోనా వచ్చేసిన భయపడిలో కూర్చోదు హాస్పిటల్కి అవసరమైతే తప్పకుండా వెళ్ళండి ట్రీట్మెంట్ తీసుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జరుగుతుంది త్రీ ఆఫ్ సోర్ట్స్ జరుగుతుంది మీకు చెప్పాను కదా నూరా వీపుగా దగ్గర సామెత ఉంటుంది ఆ విధంగా మీరు కావాలని సమస్యలు కొందెచ్చుకుంటారు చాలా ఆత్మీయులు ఎవరైనా దూరం అయ్యే అవకాశం కనబడుతుంది దూరం అవ్వడం అంటే చనిపోవడం కాదు మీరు గొడవపడి డిస్కనెక్ట్ అయిపోతారు వాళ్ళతోటి జీవితంలో మీరు చాలా ఉపయోగపడే మనిషితో మీరు డిస్కనెక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది కొంత జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా ఏం లేదు మీ గుర్తింపు కోసం ఆరాటం పడతారు ఇంకా మీకు గుర్తింపు రాదు టూ ఆఫ్ బ్యాండ్స్ మీకు ఇంకా గుర్తింపు రాదు గుర్తింపు కోసం కొంత ఇంకా ఎదురు చూడాలి మీరు ఒక చిన్న అడ్డం తెలియని అడ్డం ఏదో చిన్న అడ్డం కూడా వేధిస్తూ ఉంటుంది ఆ అడ్డం తొలగేదాకా మీరు ఎదురు చూడాల్సిందే మీకు మూడో వారం తర్వాత ఇరవయో తారీఖు తర్వాత కొంత మీకు చేంజ్ అనేది మీకు కనబడుతోంది విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా ఏం లేదు ఎంప్రెస్ మీరు బాగానే చదువుకుంటారు ప్రత్యేక సూచన విద్యార్థులకి ఏది లేదు నక్షత్రాల వారిగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలాగుంది హై ప్రెస్టర్స్ కొంచెం సిగ్గు మొహమాటం వదలాలి మీరు మీరు అడగంద అమ్మాయినే పెట్టదు మీకు ఎంత తెలివి ఉన్నప్పటికి కూడా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసి మార్కెటింగ్ చేసుకోకపోతే మీకు గుర్తింపు రాదు ఈ విషయం మీరు గుర్తించాలి మిమ్మల్ని మీరు మీ తల్లిదండ్రులు ప్రదర్శించే ప్రయత్నం చేయాలి సిగ్గు సిగ్గుమహమాట మీరు వదిలేయాలి లేకపోతే మీరు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని భావనలో మీరు ఇంకా కుంగిపోతారు తప్ప దానివల్ల మాట జారుతారు అలా కాకుండా నలుగురితో కలవండి మీరు ఇంట్లో కూర్చోవద్దు అలాగ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలాగుంది మ్యూజిషియన్ బాగుంది ఎటువంటి సమస్యల్లో రేవత్ వాళ్ళకి ఎలాగుంది సిక్స్ ఆఫ్ కప్స్ ఎలాగైనా పని సాధించాలని తొందరలో కొన్ని తప్పులు చేస్తారు అభివృద్ధి కోసం అకస్మాత్తు లాభాల కోసం కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు తర్వాత భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉంటుంది తొందరపడి మాట పెద్ద ఎవరికి మీరు జాగ్రత్తగా ఉండాలి కొంత డబ్బు కానీ ధనం కానీ బంగారం కానీ నష్టపోయే అవకాశం కనబడుతోంది ఆస్తి డాక్యుమెంట్స్ లాంటివి ఏదైనా దొంగతనం జరిగే అవకాశం కనబడుతుంది మీ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఎవరికి షేర్ చేయకుండా చూసుకోండి పరిహారం ఏం చేయాలి పూర్వభాద్రం వాళ్ళు పరిహారం ఏం చేసుకోవాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు చేస్తున్న పూజా విధానం ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి సరిచూసుకోండి ఇంకొక ఆర్డర్ చేస్తాను అంతే హ్యాంగడ్ మ్యాన్ మీరు మెడిటేషన్ అనేది చేయండి ఎక్కువ పూజలు కాకుండా మెడిటేషన్ అందరి ఫోకస్ పెట్టండి మెడిటేషన్ చేస్తే మీకు బాగుంటుంది ఉత్తరాభాద్రం వాళ్ళు ఏం చేయాలి మీరు ఏది చేయక్కర్లేదు టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం అక్కర్లేదు మీరు నిచ్చిపూజ చేసుకోండి చాలు రేవతి వాళ్ళు ఏం చేయాలి ఛారియట్ ఇంకో కార్డు తీస్తాను ఎయిట్ ఆఫ్ కప్స్ మీకు వీలైతే సుదర్శ మంత్రం జపం చేయండి ఓం సహస్రహుం పట్ స్పాహ సుదర్శ మంత్రం జపం చేయండి చేస్తే మీకు చాలా బాగుంటుంది బద్ధకం మందత్వం వదిలిచి మీరు యాక్టివ్గా తీసుకుని మంత్రం చేయాలి సుదర్శ మంత్రాన్ని జపం చేయండి మొత్తం శుభ శుభశ్రమంగా ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పరిహారాలు చూసి మీకు బాగుంటుంది శుభం భూయాత్